मुनुगोडु उप एन्निकलु टीआरएस कु मद्दतिस्तुन्नट्टु प्रकटिंचिन सीपीआई नेता तमिनेनि वीरभद्रम रेपु सीएम पिलिस्ते कलिसेंदुकु सिद्धमनि प्रकटिंचारु। अयिते टीआरएस कु तम मद्दतु मुनुगोडु एन्निक वरके परिमितमन्नारु आयन। भविष्यत्तुलो कलिसि प्रयाणिंचे विषयंपै इंका चर्चिंचलेदन्नारु। जातीय पार्टी लेकुंडा प्रांतीय पार्टीलतो बीजेपी व्यतिरेक फ्रंट साध्यं कादन्नारु तमिनेनि। ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం ఇంకా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి పని చేస్తాం దేశంలో భారత రాజకీయాల్లో బీజేపీని గద్దించేదాకి పోరాటం సాగాలన్నాం। ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నాం ఎందుకంటే సిపిఎం పార్టీగా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని కలపాలని ప్రయత్నం చేస్తున్నాం। అయితే ఆ కలపడం దేశస్థాయిలో ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కాదు అట్లా ఫ్రంట్ ఏర్పాటు వల్ల प्राक्टिकल वर्कआउट कादनेदी मा अनुभव अंचना। केसीआर चेस्तुन्न प्रयत्नंलो बीजेपी की व्यतिरेकंगा उंडालनि प्रयत्नानि विमर्शिस्तुन्नाम कानी इप्पटि नुंचि तेलंगाण राष्ट्र राजकीयाल्लो भविष्यत्तुलो कलिसि उंटाम अंटे भविष्यत्तुलो एवरेट्ला उंटारो तेलियदु। आ भविष्यत्तुलो कूडा इदे वैखरितो उंडि बीजेपी की व्यतिरेकंगा फैट उंडि बीजेपी परिस्थिति प्रमादकरंगा तेलंगाण उंटे तप्पनिसरिगा अप्पुडु मेमु सूटबल निर्णयं तीसुकुंटाम कानी इप्पुडु आ पार्टी राष्ट्रं निर्णयं मात्रं ఈ మునుగోడు ఎన్నికల్లో తక్షణం బీజేపీని ఓడించడం వరకే ఇది పరిమితం। ఇప్పుడు నిర్ణయానికి వచ్చాం ప్రకటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి పిలిస్తే పోవడానికి మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు। పోయినప్పుడు ఈ సమస్య ఈన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు। మీరు చేయాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। రేపు ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రకటన చేశారు సభలో ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం ఇంకా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి పని చేస్తాం దేశంలో భారత రాజకీయాల్లో బీజేపీని గద్దించేదాకి పోరాటం సాగాలన్నాం। ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నాం ఎందుకంటే సిపిఎం పార్టీగా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని కలపాలని ప్రయత్నం చేస్తున్నాం। అయితే ఆ కలపడం దేశస్థాయిలో ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కాదు అట్లా ఫ్రంట్ ఏర్పాటు వల్ల ప్రాక్టికల్ గా అది వర్కౌట్ కాదనేది మా అనుభవం అంచనా। కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలని ప్రయత్నాన్ని విమర్శిస్తున్నాం కానీ ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తులో కలిసి ఉంటాం అంటే భవిష్యత్తులో ఎవరెట్లా ఉంటారో తెలియదు। ఆ భవిష్యత్తులో కూడా ఇదే వైఖరితో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ ఉండి బీజేపీ పరిస్థితి ప్రమాదకరంగా తెలంగాణ ఉంటే తప్పనిసరిగా అప్పుడు మేము సూటబుల్ నిర్ణయం తీసుకుంటాం కానీ ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో నిర్ణయం మాత్రం ఈ మునుగోడు ఎన్నికల్లో తక్షణం బీజేపీని ఓడించడం వరకే ఇది పరిమితం। ఇప్పుడు నిర్ణయానికి వచ్చాం ప్రకటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి పిలిస్తే పోవడానికి మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు। పోయినప్పుడు ఈ సమస్య ఈన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు। మీరు చేయాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।